हेलो अंडी अंदर की नमस्ते नैन स्वाति वेलकम बैक टू अवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी फ्रेंड्स मन चैनल स्मार्ट रेसीपी तैयार चूपा मे मुकसा ऐक्चुअल रेसीपी कम सांबार पोड़ी अने तैयार चूपना चाले चला इंट्रेस्टिंग एंटे मन सांबार चुस्काले कोई प्रासेस अंत टाइम का पड़ती कदा पुप नापेको अलग उड़कोम इला सो अलाक इंस्टेंट अंटे पुप नापेको इंस्टेंट अपड़कपड़के 10-15 मिनट्स सांबार एला तैयार चेसुकोवालन्नदी वीडियो अंडी चाला मंचिगा उंटुंदी फस्ट नुंचि लास्ट वरकु चूडंडी अंड सांबार एंटंटे मनं राइस लोकि तीसुकोवच्चु लेदा इड्ली दोश वडा वीटिलोकि गानी चाला त्वरगा क्विक गा चेसुकोवच्चु अन्नमाट मरि लेट चेयकुंडा प्रासेस लोकि वेल्ले मुंदु नाकु ओक चिन्न रिक्वेस्ट अंडी అదేంటంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ గానీ యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్ గా చూసేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నౌ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 కప్ కందిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద అసలు పెట్టొద్దు త్వరగా మాడిపోవడం అలా జరుగుతుంది నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగా దోరగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ అండి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు అదే పాన్ లో 1/2 కప్ పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి మనం ఏ కప్ తైతే కందిపప్పు తీసుకున్నామో సో అదే కప్పులో 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి సో అంతక మించి మరీ ఎక్స్ట్రా వేసుకోవద్దండి ఎందుకంటే మనకి పెసరపప్పులో స్టిక్కీగా ఉండే నేచర్ ఉంటుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ మెజర్మెంట్ తీసుకోవాలి తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసుకొని వీటిని గాని డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ జీలకర్ర 1/2 స్పూన్ తీసుకోండి సో ఇది గాని డ్రై రోస్ట్ చేసుకోవాలండి అన్నిటిని ఇలా విడివిడిగా ఫ్రై చేసుకుంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి సో అందుకని చెప్పి లేదు అనుకుంటే మీరు అన్ని ఒకేసారి వేసుకొనన్నా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత మెంతులు కొంచెం 1/2 స్పూన్ కంటే ఇంకా కొంచెం అన్నట్టు ఎందుకంటే మనకి చేదు వచ్చేస్తుంది ఎక్కువ మెంతులు గాని వేసుకుంటే అండ్ ఆవాలు ఆవాలు గాని అంతేనండి మెంతులు ఏ క్వాంటిటీ తో అయితే తీసుకున్నామో అలాగే సో ఇవి గాని ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిరియాలు కొన్ని ఒక 10-15 మిరియాలు వేసుకోండి సరిపోతుంది తర్వాత ఎండుమిర్చి 10-15 వరకు వేసుకున్నాను నేనైతే మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అండ్ వీటిని గాని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన తీసేసుకుందాము తర్వాత కరివేపాకు గుప్పెడు తీసుకొని నీట్ గా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం బాగా కరకరలాడుతుందన్నమాట ఆకు సో ఇలాగా ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి బరకబరగ్గా అలా అస్సలు చేసుకోవద్దు ఎందుకంటే మనకి సాంబార్ ఇప్పుడు మనం కొంచెం బరగ్గా చేసుకున్నాం అనుకోండి సాంబార్ కూడా కొంచెం బరకబరగ్గా అలా వస్తుంది అస్సలు బాగోదు అలాగా నీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఈ పౌడర్తో సాంబార్ చేసి చూపిస్తాను చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో చేస్తున్నానండి నేను ఇది సో ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత టమాటో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అంటే మామూలుగా మనం సాంబార్ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ కాబట్టి మనం పొడి ఎక్కడ యూజ్ చేయాలి అనేది చూపిస్తాను సో వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబిలిటీలో ఉంటాయో అవి కానీ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసాను నేనైతే తర్వాత ఉప్పు పసుపు వేసాను కొంచెం మనకి త్వరగా మగ్గిపోతాయి కదా సో అందుకన్నట్టు ఇది కాస్త మగ్గాయి అన్నప్పుడు మనం ఇందులో కొన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాను అంటే నాకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో వేస్ట్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే క్యారెట్ పొటాటో వేసుకొని ఒకసారి అలా అలా సార్ట్ చేసుకుందాము తర్వాత దోసకాయ ముక్కలు గాని వేసేసానండి సో వీటిని గాని ఒకసారి అలా అలా సార్ట్ చేసుకొని కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పొడిలో కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు
వాటర్ వేసేసుకోండి. అంటే ముక్కలన్నీ నీట్గా మునిగేంత వరకు వేసుకోండి, 2-3 గ్లాసెస్ అలా వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్ మీద బాగా బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా మనకి కర్రీ మంచిగా బబుల్స్ అలా రావడం బాగా మరిగినాయి కదా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ. సో ఇప్పుడు చింతపండు యాడ్ చేశాను, చాలా కొంచెం యాడ్ చేశానండి చింతపండు. సాంబార్లో కానీ పప్పులో కానీ మరి ఎక్కువగా వేసుకున్నా బాగోదు, కొంచెం తక్కువగానే వేసుకోండి. అండ్ ఒకసారి నేను ఇక్కడ ఉప్పు పులుపు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. సో మనకి మనం ఏదైతే వెజిటబుల్స్ వేసుకున్నామో అవి ఒక 70-80% వరకు మంచిగా ఉడికాయి అనుకున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ అయితే సరిపోతుంది, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం పౌడర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫైనలీ చూడండి ఎంత యమ్మీగా అనిపిస్తుందో, సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చివరిగా దించబోయే ముందు కొత్తిమీర వేసాను, అలాగే ఇంగువ వేస్తున్నాను. ఖచ్చితంగా ఇంగువ వేయాలండి. అండ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను, ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసాను, లేకపోతే లేదు స్కిప్ చేసేయండి మీ దగ్గర లేకపోతే, ఓకేనా. అండ్ ఫైనలీ మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్లోకి, దోశ, ఇడ్లీ వడల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు, ఓకేనా. మీ అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.